Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Botsa current billu kattaleda mari enta fake pracharama Andhra Pradesh lo maulika vasatulu sarigga levu antu Telangana mantri KTR chesina vyakshala dumaram agadam ledu aina tarvata tana vyakshala pai venakku tagina YCP TRS netala madhya fight konasagutondi ఈ వివాదం ఇప్పుడు మంత్రి బొత్స చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బొత్స, తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు కరెంట్ లేదని, 2 రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానని, ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదే అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా టీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బొత్స సత్యనారాయణ విద్యుత్ బిల్లు కట్టలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే బొత్స హైదరాబాద్లో ఉన్న తన ఇంటికి 15 నెలలుగా కరెంటు బిల్లు కట్టలేదనే వార్త తెరపైకి వచ్చింది. విద్యుత్ శాఖ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అవుతూ వచ్చింది. ఆ వైరల్ వార్తపై తెలంగాణ దక్షిణ డిస్కమ్ సీఎండి రఘుమారెడ్డి స్పందించారు. మీరు కరెంటు బిల్లు క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంటు సరఫరా చేస్తాం, 15 నెలలుగా మీరు బిల్లు చెల్లించలేదు, అందుకే కరెంటు కట్ చేశాము అంటూ బొత్స సత్యనారాయణకు ట్విట్టర్ వేదికగా విద్యుత్ శాఖ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారిందని, అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తమ సంస్థ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేయలేదని తాను వివరణ ఇచ్చారు. ఎవరో దొండగలు సంస్థ పేరు మీద అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని, ఇలా అసత్య ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని రఘుమారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాలను ఆపండి అంటూ ఆయన కోరారు. కానీ ఆయన బిల్లు కట్టారా లేదా అన్నదానిపై రఘుమారెడ్డి స్పష్టత ఇవ్వలేదు. కేవలం ఆ ట్వీట్ తమ సంస్థ చేసింది కాదని మాత్రమే చెప్పారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స కూడా స్పందించారు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్ శాఖ ఆ ట్వీట్ చేయలేదని, ఫేక్ ఐడితో ఎవరో ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, తాను కరెంటు బిల్లు కట్టానని ప్రూఫ్స్ చూపించారు బొత్స. మరి బొత్స వివరణతోనైనా ఈ వివాదం సద్దుమడుగుతుందో లేదో చూడాలి. ఇప్పటికే తన కామెంట్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వెనక తగ్గారు. అయినా వైసీపీ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి కరెంటు బిల్లు ఇష్యూ ఎటు తిరుగుతుందో చూడాలి. అయితే ఏపీలో విపక్షాలు మాత్రం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే కదా అని ప్రూఫ్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.